కొత్త సంవత్సర వేడుకలకు నగరం ముస్తాఫవుతోంది యువత పార్టీలు చేసుకునేందుకు సర్వం సిద్ధం చేస్తోంది మరోవైపు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలుగా ఆంక్షలు విధించారు ఫ్లైఓవర్లు పీవీ ఎక్స్ప్రెస్ వే ఓఆర్ఆర్ పై రాకపోకలు నిలిపివేస్తున్నారు రాత్రి పది గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు ఎయిర్పోర్ట్కు వెళ్లే వాహనాలు మాత్రమే ఔటర్ రింగ్ రోడ్పై అనుమతించనున్నారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు కొత్త సంవత్సర వేడుకలకు నగరం ముస్తాబవుతోంది యువత పార్టీలు చేసుకునేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు మరోవైపు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలుగా ఆంక్షలు విధించారు ఫ్లైఓవర్లు పీవీ ఎక్స్ప్రెస్ వే ఓఆర్ఆర్ పై రాకపోకలను నిలిపివేస్తున్నారు రాత్రి పది గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు ఎయిర్పోర్ట్కు వెళ్లే వాహనాలకు మాత్రమే ఔటరింగ్ రోడ్పై అనుమతించనున్నారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు ఇక పోలీసుల హెచ్చరికలకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రేమ్ అందిస్తారు ప్రేమ్ థ్యాంక్ యూ శివ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఈరోజు యువత అంతా కూడా పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేసే దిశగా కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇప్పటికే ఈరోజు ఆదివారం సెలవు దినం కావడం నేపథ్యంలో కూడా ఇప్పటికే పలుచోట్ల పార్టీ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీని ఇందులో భాగంగానే యావత్ యువతంతా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి యువత అంతా కూడా వివిధ సెలబ్రేషన్లో భాగంగా కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అయితే ఇప్పటికే కూడా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కావచ్చు దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్కి వచ్చినటువంటి ముగ్గురు కమిషనర్ అయినటువంటి పరిధిలో కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు భారీ స్థాయిలో ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది గతంతో పోల్చుకుంటే అంటే ఖచ్చితంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా ఆల్కహాల్ తీసుకోవడంతో పాటుగా కూడా పబ్బుల్లో అలాగే బారుల్లో స్పెండ్ చేసేటటువంటి వ్యక్తులు కూడా పూర్తి స్థాయిలో క్యాబులు బుక్ చేసుకొని లేదంటే ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు ఇళ్లకు చేరాలంటే క్యాబులు బుక్ చేసుకోవడం కానీ ఏదైనా సేఫ్ సేఫ్టీ మార్గంలోనే వాళ్ళు ఇళ్లకు చేరుకునే విధంగా కూడా ఆంక్షలు విధించడం జరిగింది ఖచ్చితంగా కూడా ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రొసీజర్ కూడా స్టార్ట్ కాబోతుంది కూడా తెలుస్తుంది దాంతో పాటుగా కూడా ముందస్తు గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఫ్లైఓవర్లు అలాగే ఓవర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్లు కూడా పూర్తి ఈ ఈరోజు రాత్రి పది గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా వీటిని బంద్ చేయడం కూడా జరుగుతుంది దాంతో పాటుగా కూడా హైదరాబాద్ నుంచి ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్లే వాళ్ళు అలాగే హైవే నుంచి వచ్చేట వాళ్ళు ఔటరింగ్ రోడ్ ద్వారా ఎయిర్పోర్ట్కి వెళ్ళేటటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క ఏదైతే టికెట్ బుకింగ్ సంబంధించినటువంటి టికెట్ ని చూపిస్తేనే ఖచ్చితంగా అక్కడ ఓవర్ఆర్లో లో కావచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్స్లో కానీ వాళ్ళు ప్రయాణించడానికి కూడా అవకాశం ఉంటుంది అదర్వైజ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో తిరగడానికి అంటే గతంలో పోల్చుకుంటే గతంలో కూడా చాలా మంది యువత డ్రంక్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో భాగంగా కూడా ఫ్లైఓవర్స్లో ఓవర్ స్పీడ్లో వెళ్ళడం అలాగే ద్విచక్ర వాహనాలు కావచ్చు ఇలాగే ఫోర్ వీలర్స్ కూడా కావచ్చు పూర్తి స్థాయిలో కూడా అక్కడ పూర్తి వేగంతో అంటే వేగానికి మించినటువంటి అతి వేగంతో ప్రయాణించి ప్రమాదాలకు కూడా గురైనటువంటి సంఘటనలు ఉన్నటువంటి దృష్ట నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి కేబుల్ బ్రిజ్తో పాటు ఇతర బ్రిడ్జ్లకు సంబంధించినటువంటి బ్రిడ్జ్లను కూడా పూర్తి స్థాయిలో ఈరోజు రాత్రి పది గంటల నుంచి కూడా మూసివేయడం కూడా జరుగుతుంది దాంతోపాటుగా కూడా ఈ ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి డ్రగ్ కల్చర్ కావచ్చు అలాగే ఆల్కహాల్ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించినటువంటి విషయంలో కూడా పోలీసులు ముందు జాగ్రత్తగా కూడా పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ గా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు మూడు కమిషనరేట్ల పదిలో అటు హైదరాబాద్ కమిషనరేట్ అలాగే సైబరాబాద్తో పాటు కూడా రాచకొండ కమిషనరేట్ లో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా సిబ్బంది కూడా భారీ స్థాయిలో రోడ్ల పైన ఉండడం కూడా జరిగింది దీంతో పాటుగా కూడా డ్రగ్ కల్చర్ నేపథ్యంలో కూడా ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫామ్ హౌస్లు కావచ్చు అలాగే పబ్బుల్లో కూడా ఇప్పటికే ఒక బృందం కూడా పూర్తి స్థాయిలో గత రెండు రోజులుగా కూడా డ్రగ్ వినియోగం ఉంటుందా లేదా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి అక్కడ ఫామ్ హౌస్లు కూడా చెక్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా డీజీపీ కూడా ప్రస్తుతం మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది ఎలాంటి యువత అంటే కొత్త సంవత్సరానికి సంబంధించినటువంటి వేడుకల్లో భాగంగా ఎంజాయ్తో పాటుగా కూడా వారి యొక్క ఎలాంటి ప్రమాద జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా యువతపై ఉందని చెప్తునే దానికి కావాల్సినటువంటి వాటిని అరికట్టే విధంగా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈసారి జరుగుతున్నటువంటి కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా కూడా ఎలాంటి రోడ్డు ప్రమాదాలు కావచ్చు ఇంకా ఇతరత్ర ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు కూడా డ్రగ్ కల్చర్ని కూడా తగ్గించే విధంగా కూడా దానికి సంబంధించినటువంటి కొత్తగా అంటే గతంలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేయాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి రక్త రక్తపు నమూనాను తీసుకున్న తర్వాత ద్వారా కూడా టూ త్రీ డేస్ టైం తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు డ్రగ్స్ సేవించాలి అనే విషయం పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉండేది అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి టెక్నాలజీ నేపథ్యంలో కూడా రెండు రకాల కొత్త ఎక్విప్మెంట్ కూడా భారీ స్థాయిలో సుమారు కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సుమారు వందకు పైగా పైగా ఎక్విప్మెంట్స్ కూడా హైదరాబాద్ పోలీసులో కూడా అందజేయడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కూడా ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులను కూడా అక్కడే స్పాట్ లో చెక్ చేస్తే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా వెంటనే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా డ్రగ్స్ సేవించే వాళ్ళ పైన మాత్రం ఖచ్చితమైన తీవ్రమైనటువంటి కేసులు కూడా పెట్టబోతున్నట్టుగా కూడా పోలీసులు కూడా చెప్తున్నారు దాంతో పాటు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికినటువంటి వాళ్ళ పరిస్థితి కూడా ఖచ్చితంగా పదివేల రూపాయల జరిమానాతో పాటుగా కూడా ఆరు నెలల కఠిన కారాగార శిక్ష కూడా ఉండబోతున్నట్టుగా కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు ఎట్టకేలకు కూడా పూర్తి స్థాయిలో సంతోషంగా జరుపుకోవాలన్న ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయమైనటువంటి పరిస్థితులు కూడా నిలకుండా ఉండ ఉండే విధంగా కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంటే పోలీసులో కూడా పూర్తి బాధ్యతలు అప్పయారని కూడా చెప్పుకోవచ్చు శివ ఓకే